మనకిచ్చినా ఈ సమయమే ఎంతో విలువైనది కనుక ప్రభు సన్నిధిలో దినదినము కూడా మనం ఆయనకు కృతజ్ఞత కలిగి జీవించే వారిగా ఉండాలి అని కోరుకుంటున్నారు కనుక దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నారు ఆయన ఏమంటున్నారంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదో వచనం మీరు పూర్వము చీకటి అయ్యుంటిరి ఇప్పుడైతే ప్రభువునందు వెలుగయ్యున్నారు ఇప్పుడు మీరు ప్రభువులో వెలుగయ్యున్నారు వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము సమస్త విధములైన నీతియు మంచితనము మంచితనము నీతి నీతి సత్యమును వాటిలో కనబడుచున్నది సత్యము వాటిలో కనబడుచున్నది కనుక ప్రభుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలే నడుచుకొనుడి సాలు దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి పూర్వము మనం అంతా ఏమై ఉన్నాం చెప్పండి చీకటి అయి ఉన్నాం చీకటి క్రియలలో పాలివారిగా ఉన్నాం కానీ ఇప్పుడైతే క్రీస్తు మనలను యేసు ప్రభు మనల్ని ఎప్పుడైతే దర్శించాడో ఎప్పుడైతే మనం ఆయనలో నడుస్తానికి ఇష్టపడి ఉన్నామో ఆయన మార్గాలలో ఎప్పుడైతే మనము నడవాలని తీర్మానం చేసుకున్నామో దేవుడు అంటున్నాడు మీరు వెలుగు సంబంధులయ్యే ఉన్నారు ఎప్పుడైతే మీరు క్రీస్తుతో సావాసం చేయాలి ప్రభు మనకు రక్షకుడని ఎప్పుడైతే అంగీకరించున్నారో దేవుడు అంటున్నాడు మీరు వెలుగయి ఉన్నారు వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యము వాటిలో కనపడుచున్నది అంట మంచితనము దానిలో ఏమి కనపడుతుంది చెప్పండి సత్యము అన్నిటిలో కనపడుతుంది కనుక దేవుడు ఎప్పుడైతే మనం నీతి ఫలాలు కావాలని దేవుడి సన్నిధిలో వెలుగు మార్గములో నడవాలని తీర్మానం చేశామో దేవుడు దానిలో మంచితనము సత్యము ఇంకా ఏమయ్యన్నది చెప్పండి దానిలో సమస్త విధములైన మంచితనము నీతి సత్యమును వాటిలో కనపడుచున్నది సత్యము వాటిలో కనపడుచున్నది కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధులుగా మనం అందరము నడుచుకోవాలి దేవునికి ఏది ఇష్టము మనం ఏ రకంగా నడవాలి ఎలా ఆయనలో జీవించాలో మనము అది ఎరిగి ఉండి ఆయనలో మనము నడుచుకోవాలని దేవుడు మనలను కోరుకుంటున్నాడు మనకిష్టమైనట్లుగా మనము చేయటం కాదు దేవునికి ఇష్టమైనట్లుగా దేవుడు నిన్ను ఎలా నడిపిస్తాడో ఆ రీతిగా నీవు నడిచినప్పుడే వెలుగు సంబంధిగా ఉన్నావు లేకపోతే చీకటి సంబంధులుగా ఉంటావు ఎందుకంటే దేవుడు ఈ లోకములో చీకటిలో నుండి నిన్ను వెలుగులోనికి పిలిచిన తర్వాత నీ క్రియలు నీ ప్రవర్తన అంతా కూడా జీవము కలిగిన దేవుని మందిరములో ఆ దేవుని యొక్క క్రియలను నీవు ఎరిగి ఉండి నడుచుకునే వ్యక్తిగా ఉండాలి అని దేవుడు మనలను కోరుకుంటున్నాడు కనుకనే దేవునికి ఇష్టమైనది ఏదో ఆ పని చేయడానికి నిన్ను నీవు సమర్పణ చేసుకుని అన్ని విషయాలలో నీవు నడవటం ప్రారంభించినప్పుడు దేవుడు నీ అందు సంతోషిస్తున్నాడు దేవుడు తగిన సమయములో నీకు సహాయము చేస్తాడు దేవునికి స్తోత్రము అలా కనుక దేవుడు మనకు సహాయం చేయాలనే కదా దేవుని మందిరానికి వచ్చాం కనుక దేవుని మందిరములోనికి వచ్చినప్పుడు ఆయన సహాయం మనకు కావాలి అనుకున్నప్పుడు ఆయనకి ఇష్టమైన నడకలు నీవు నేర్చుకోవాలి ఆయనకి ఇష్టమైన మాటలు నీవు మాట్లాడాలి ఆయనకి ఇష్టమైన తలంపులే నీలో కనపడాలి నీ ప్రవర్తనలో మార్పులు కనపడాలి అప్పుడే ఎందుకంటే దేవుడు మన ఎడల తన ప్రేమను తెలియపరుస్తాడు ఇదిగో నా కుమార్తె ఇదిగో నా కుమారుడు అని పిలుస్తాడు అప్పుడే ఆయన సంతోషిస్తాడు ఆయనను దుఃఖపరిచే వారిగా మనం అన్నడు కూడా ఉండరాదు ఉంటే నష్టం మనకే ఎందుకంటే ఆ చీకటి క్రియలలో మనం నడిచాం ఈరోజు అనేక బాధలకు గురైపోయాం
తిరిగి మరల దేవం జీవము కలిగిన దేవుని సన్నిధిలో నడవడానికి తీర్మానం చేసుకున్నాం. మీరు వెలుగు సంబంధులుగా ఉన్నారు, ఇక వెలుగు క్రీలే మీరు వెతకాలి. అంతేగాని చీకటి సంబంధులు చీకటి క్రీలు మీలో ఏ మాత్రము కూడా కనపడనే కనపడకూడదు. దేవునికి స్తోత్రము. అలా చూడండి, మత్తయి సువార్త 26:26 చూడండి. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాని ఆశీర్వదించి దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి ఆయన ఏం చేస్తారు చెప్పండి. విరిచి తన శిష్యులకు ఆయన ఇచ్చారంట. ఆ మీరు తీసుకొని తినండి ఇది నా యొక్క శరీరం అని చెప్పాను. శరీరం అని చెప్పారు యేసు ప్రభువారు. ఈ లోకములో ఆయన ఏం చేశారు చెప్పండి. భోజనమైన తర్వాత అందరూ సంతోషంగా భోజనం చేశారు. భోజనమైన తర్వాత ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆయన ఆశీర్వదించి ఏం చేశారు చెప్పండి. తన శిష్యులకు ఇచ్చి చూడండి అక్కడ వారు భోజనమైన తర్వాత చూడండి ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి ఆయన శిష్యులకు ఇచ్చారంట. రొట్టెను పట్టుకున్నారు, పట్టుకుని ఆశీర్వదించారు, విరిసి ఆయన శిష్యులకు ఇచ్చి ఉన్నారు. దేవునికి స్తోత్రము. అలా ఆయన విరవందే ఆ రొట్టె అనేక వేల మందికి ఆహారముగా మారదు. కనుక విరవాలి. కనుక మొదటిగా ఆయన ఏం చేశాడు చెప్పండి. ఆ రొట్టెను పట్టుకున్నారు, ఆయన పైకి అందరూ చూస్తూ ఉండగా చూపించారు, అలాగే దానిని విరిసి ఆయన ఆశీర్వదించి మొదటిగా విరిచి ఆయన శిష్యులకు ఇచ్చారు. మీరు వెళ్ళి అనేకులకు ఆహారాన్ని పెట్టండి అని ఆశీర్వదించారు. ఎందుకు ఆశీర్వదించారు అంటే అనేకులు ఈ లోకములో ఆశీర్వాదంగా ఉండాలి అంటే ఆయన ఏది పట్టుకున్నారో అది వారి దగ్గర ఏమవుతుంది చెప్పండి, ఆశీర్వాదంగా మారిపోతుంది. కనుక మనము అనేకులు ఈరోజు ఆశీర్వదించబడాలి అంటే దేవుడు కొందరిని ఏం చేస్తాడు చెప్పండి, మొదటిగా ఆశీర్వదిస్తాడు, తర్వాత ఇరుస్తాడు. తర్వాత కొందరిని ఏం చేస్తాడు చెప్పండి, ఆశీర్వదిస్తాడు, ఆ తర్వాత ఇరుస్తాడు. కొందరిని ముందుగా ఆయనే ఇరుస్తాడు, ఆ తర్వాత ఆయన ఆశీర్వదిస్తాడంట. అలాగే ఏది ఏమైనా ఆయన చేతిలో మనం ఏమవ్వాలి చెప్పండి, ఒక రొట్టిలాగా ఇరవబడాలి. మనము ఇరవబడకపోతే మనము బహుగా ఫలించలేము. కనుకని అబ్రహామును 25 సంవత్సరాలు విడిచాడు ఆయన. విరిసినప్పుడు ఆయన ఆయన ఏమీ విసుగు చెందలేదు. ఎందుకంటే ప్రభు ఆ నీ చిత్తమే నాలో నెరవేరాలి, నీ ఆలోచనలే నాలో నెరవేరాలి అని ఆయన ఏదైతే ఎక్కడికైతే వెళ్ళి ఎక్కడైతే ఉండమన్నాడో ఏం చేయమన్నాడో అదే విధముగా నడిచిన తర్వాత ఆయనను గొప్పగా ఆశీర్వదించాడు. అలాగే యోసేపును మొదటగా ఏం చేశాడు చెప్పండి, ఇరిశాడంట. ఇరిసినప్పుడు యోసేపు దేవుని సన్నిధిలో కంగారు పడి దేవుని మీద నేరాలు మోపలేదు, దేవుణ్ణి దూషించి పక్కకి వెళ్ళిపోలేదు. కానీ దేవుడు ఆయనను బాధల్లో శ్రమలలో విరిసినప్పుడు ఏ మాత్రం విసుగు చెందక ప్రభువా నీ చిత్తమే నాలో నెరవేరాలి అని యోసేపు తన్ను తాను దేవునికి అప్పగించుకున్నాడు. ఆ తర్వాత యోసేపు ఫలించేటి కొమ్మైపోయాడు. దేవునికి స్తోత్రము. అలా విస్తారమైన ఫలాలు, విస్తారమైన ఆశీర్వాదాలు యోసేపులో అనేక మంది దీవెనలు పొందుకున్నారు. ఐగుప్తు ప్రజలు ఆశీర్వదించబడ్డారు, అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా ఆశీర్వదించబడ్డారు. ఆయన ఎరవబడకపోతే యోసేపు అలాగే ఈ శ్రమ నాకెందుకు, నా అన్నదమ్ములు నన్ను ఎందుకు తోసివేశారు, అలాగే నేను చెయ్యని నేరము ఈరోజు నా మీద ఎందుకు మోపబడింది, నిజంగా దేవుడు ఉన్నాడా అని చెప్పి ఎన్నడూ కూడా
ఆయన విసుగు చెందలేదు దేవుడు నన్ను ఏదో ఒక రోజు ఆయన ఏమి చెప్పాడో అది తప్పకుండా నాలో నెరవేరుస్తాడు కనుక నేను నిరీక్షణ కలిగి ఉండాలి అని ఏ స్థితిలో ఉన్నా యేసేపు దేవుని యందు విశ్వాసము కలిగి ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక మనము అన్య విషయాలలో ఆశీర్వదించబడాలి అంటే కొన్ని విషయాలలో కొందర్ని ఆశీర్వదించి విరుస్తాడు కొందర్నేమో మొదటిగా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి మొదటిగానే విరుస్తాడంట విరిసినప్పుడు కొంతమంది ఏం చేస్తారు చెప్పండి వెళ్ళిపోతారు ఎందుకంటే ఈ మార్గాలు మనకు తగినవి కాదు కనుక యేసు ప్రభుతో మనం నడవాలనుకున్నాం ఈ శ్రమలేండి ఈ మాటలేండి ఈ నిందలేండి అని చెప్పి వారు ఏం చేస్తారు చెప్పండి వెళ్ళిపోతారు అలాంటి వారి జీవితంలో ఇక ఫలాలు ఉండనే ఉండవు ఎందుకంటే దేవుడు వారిని ఎందుకు విరుస్తున్నాడు అంటే వారు బహుగా ఫలించాలి అని వారు బహుగా ఫలించాలి అంటే మొదటగా నీలో ఉన్న చేదైన లక్షణాలు చేదైన ఆలోచనలు ఏవేవి ఉన్నాయో వాటిని మొదటగా నీలో నుండి ఎరవటము ప్రారంభిస్తున్నాడు కనుక నీవు బహుగా ఫలిస్తావు బహుగా ఫలించాలి అంటే దేవుడు నిన్ను అందుకే యేసు ప్రభు వారు ఏమన్నారండి ఎవడైనను చూడని కీర్తన చూడండి ఒకటో పేతురు చూడండి ఒకటో పేతురు నాలుగో అధ్యాయము పదహారో వచనాన్ని చూడండి క్రైస్తవుడుగా దేవుడు పిలిచాడు అండి ఆ పేరును బట్టి నీవు శోధించబడుతున్నావు అంటే ఒకవేళ శ్రమలు అనుభవిస్తున్నావు అంటే నీవు చేయని వాటికి నీవు ఏ అనని దానికి ఒకవేళ నిందలు నీవు భరిస్తున్నావు అంటే దేవుడు అంటున్నాడు ఆయన బహుగా నిన్ను ఆశీర్వదించడానికి ఈ శ్రమలు నీకు కలగజేశాడు దేవునికి స్తోత్రము అలాగే కనుక యిర్మీయా కూడా అంటున్నాడు యిర్మీయాను తీసుకుని వెళ్ళి అనేక శ్రమలు కలగజేశారు ఆయన యిర్మీయా తన్ను తాను దేవునికి అప్పగించుకున్నాడు ఎందుకంటే దేవా ఈ రోజు నీ సన్నిధిలో నీ దర్శనమును బాలుడిగా ఉన్నప్పుడే నీవు నన్ను పిలిచావు జనులకు ప్రవర్తగా నన్ను ఉండమన్నావు కనుక ఈ ప్రజలకు నీ మాటలను నేను వినిపిస్తున్నా కానీ వారు నన్ను విసర్దిస్తున్నారు వారు బహుగా నిందిస్తున్నారు నన్ను అనేక నిందలు అవమానాలు దెబ్బలు అలాగే అనేక అవమానాలు నేను భరిస్తున్నాను కనుక నేను ఈ బాధను భరించలేను అని యిర్మీయా అనుకున్నాడంట యిర్మీయా అనుకొని నేను నీ నామమునిక ప్రకటన చేయను ప్రభువా ఎందుకంటే నేను లేనిపోయిన నిందలన్నీ నా మీదకే వస్తున్నాయి నీ మాట చొప్పున నేను జనులకు సువార్త ప్రకటిస్తున్నా నీవు ఏది చెప్పావో నేను అదే ప్రకటన చేస్తున్నా కానీ నిందలు అవమానాలు దెబ్బలు నాకు తగులుస్తున్నాయి కనుక నేను ఇక ప్రకటింపను అని యిర్మీయా అనుకున్నాడంట అనుకున్నప్పుడు అతనిలో దేవుని ఆత్మ ఉంటుంది అతని హృదయములోనికి వెళ్ళి దేవుని ఆత్మ ఏం చేస్తుంది చెప్పండి దేవుని ఆత్మను ప్రటు చూడండి యిర్మీయా గ్రంథం 20వ అధ్యాయము ఏడవ వచనాన్ని చూడండి యెహోవా యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీవు నన్ను ప్రేరేపించుస్తున్నావు నీ ప్రేరణకు లోబడితిని నీ ప్రేరేపణకు నేను లోబడితిని లోబడితిని నీవు బలవంతము చేసి నీవు నన్ను బలవంతము చేసి నన్ను గెలిచితివి ఆ నన్ను గెలిచితివి నేను దినమెల్లా నవ్వుల పాలైతిని నేను నిలువెల్లా నవ్వుల పాలవుతున్నాను అందరూ నన్ను ఎగతాళి చేయుదురు ఆ ఏలయనగా నేను పలుకునప్పుడెల్లా బలాత్కారము జరుగుచున్నది దోపుడు జరుగుచున్నది అని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చెను దినమెల్లా యెహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకును హేతువాయెను
ఆయన పేరును నేను ఎత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటినా, అది నా హృదయములో అగ్నివలె మండుచు నా ఎముకలలోనే మూయబడి ఉన్నట్లున్నది. నేను ఓర్చి యోర్చి విసికి ఉన్నాను, చెప్పక మానలేదు. నలుదిక్కుల భయము అని అనేకులు గుసగుసలాడగా వింటిని. దేవుడు ఏమ అక్కడ యిర్మీయా ఏమంటున్నారు చెప్పండి, నేనెంత మాత్రము కూడా ఆయన నామమున ప్రకటన చేయను, నాకు దినమెల్లా అవమానము నిందలు అపహాస్యము, నేను నవ్వులు పాలవుతున్నాను ప్రభువా, నీ మాటను బట్టి నేను నడుచుకుంటున్నాను ప్రభువా, కానీ నాకెందుకు ఈ నిందలు, నాకెందుకు ఈ అవమానం, కనుక నేను నీ నామమున నీ పేరు ఇక ఎత్తనే ఎత్తను అని అనుకున్నాడంట యిర్మీయా. అనుకున్నప్పుడు దేవుని ఆత్మ అతనిలో అగ్నివలే మండుస్తున్నదంట. ఎందుకంటే ఆ మంట అతనిలో మంట మండుస్తున్నప్పుడు ఇక నేను ఓర్చుకోలేను, ఆగలేను, ఇక ప్రకటింపకుండా నేను ఉండనే ఉండలేను. దేవునికి స్తోత్రము. అలా కనుక దినమెల్లా నేను అవమానము నొందిన, దినమెల్లా నాకు అవమానాలు నిందలు నా మీదకి వచ్చిన, నాకు ఎన్ని గాయములు కలిగినా నేను నా దేవుని గురించి మాట్లాడకూడదని అనుకున్నాను, కానీ అది నిలివెల్లా నాలో అగ్నివలే మండుస్తున్నది. దేవునికి స్తోత్రము. అలా దేవుని నామమందు నీతిగా నడుచుకుని ప్రతి ఒక్కరిలో ఏముంటుందో చెప్పండి, దేవుని ఆత్మ ఉంటుంది. అది ఎన్నడూ దేవుని నుండి మనలో ఉంచిన ఆత్మ దేవుని నుండి ఎన్నడూ మనము ఎడబాపు కాలేము, ఎన్నడూ ఎడబాపు మనము ఉండలేము, దేవుని విడిచిపెట్టి వెళ్ళనే వెళ్ళలేము. కనుక దేవుడు నిన్ను ఎందుకు విడుస్తున్నాడు, నిన్ను ఎందుకు శోధనలకు అప్పగించాడు, ఏబును అత్యధికముగా ఆశీర్వదించాడు, కానీ ఏబును ఏం చేశాడు చెప్పండి. దేవుడు ఎంతో గొప్పగా ఆ ఊరిలోనే ఆ యూదు దేశంలో తనంత గొప్పవాడు లేడని పేరు ప్రఖ్యాతి కలిగిన ఏబును ఎంతగానో ఆశీర్వదించబడిన వాడిని విరవగానే ఏమయ్యాడు చెప్పండి, సమస్తము కోలిపోయాడు, సమస్తము కోలిపోయాడు. ఎంత అవ్వులు అతను నవ్వులు పాలయ్యాడు, నిందలు పడ్డాడు, అవమానాన్ని భరించాడు, తన కుటుంబంలో తీరని దుఃఖం, బిడ్డలు చనిపోయారు, స్నేహితులు నిందలు అవమానాలు, శరీరం అంతా కూడా గాయము, చూసిన వారందరూ కూడా ఏబుని చేతరించుకునే ఆ పరిస్థితిలోనికి వెళ్ళిపోయాడు. కానీ ఏబు దేవుని యందు ఒక్కటే అన్నాడు, ఇదిగో నేను శోధించబడిన తర్వాత సువర్ణము వలె మారిపోతా. దేవునికి స్తోత్రము. అలా నన్ను శోధిస్తున్నాడు ఈరోజు, నీతి కొరకు నీతి విషయంలో శోధించబడుతున్నా. కనుక నా దేవుడే ఇచ్చాడు, నా దేవుడే వాటిని తీసుకున్నాడు, కనుక తిరిగి మరలా ఇవ్వగలడు. ఏదో ఒకరోజు దేవుని సముఖములో నేను సువర్ణము వలె మారిపోతా. దేవునికి స్తోత్రము. అలా కనుక ఆ విశ్వాసం నాకున్నది, కనుక నేను శోధించబడుతున్నానని నా దేవుణ్ణి ఎన్నడూ నేను దూషించనే దూషించను, ఆయనను ఎన్నడూ కూడా నేను మరవనని అననే అనను. నేను నా దేవుణ్ణి మర్చిపోతానని నా తలంపులలో నా ఆలోచనలో ఎన్నడూ నేను అననే అనను, ఎందుకంటే నా దేవుడు సమస్తము చేయగలడు. కనుక శోధించబడిన తర్వాత నేను సువర్ణము వలె మారిపోతా. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మళ్ళీ ఎంతగానో ప్రేమించిన దేవుడు, కనుక మనలను ఈరోజు ఆయన నామము కొరకు నీతి కొరకు ఆకలి తప్పులు కలిగిన వారులారా, పరలోక రాజ్యము మీదే. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, నీతి కొరకు జీవించే వారులారా, నీతి కొరకు మీ యొక్క జీవనాన్ని దేవునికి అప్పగించిన వారులారా, ఈ లోకములో దేవుని రాజ్యములో మీరు ధన్యులు, దేవుడు మీ పక్షానే ఉన్నాడు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఈరోజు నీతి కొరకు శ్రమలు అనుభవించే వారు ఎవరున్నారు, ఏ కాలానికి ఆ కాలము, ఏ క్షణములో ఎలా వారి జీవితాన్ని మార్చుకుని ఈ లోక జీవ సంబంధమైన ఆ యొక్క ఈ లోకములో జీవనోపాధి కొరకు
రకరకాలుగా వారి ప్రవర్తన వారి విశ్వాసాన్ని పాడు చేసుకుని అనేక శ్రమల పాలయ్యే వారు ఉన్నారు కనుక పైకి పైకి భక్తి వలె పైకి భక్తుల వలె ఉండి లోపల శక్తి లేని వారి వలె ఉన్నవారు అనేక మంది ఉన్నారు కనుక దేవుడు నిన్ను శోధిస్తున్నాడండి దేవుని సన్నిధిలో నీవు నీతిమంతుడిగా నీతిమంతురాలుగా ఉన్నావు అంటే ఆయన నీకు శోధనలు కలిగి ఉన్నాయండి నిన్ను బహుగా ఆశీర్వదించాలని నిన్ను గొప్పవాడిగా చేయాలని కనుక దేవుడు అన్ని విషయాలలో చూడండి 1వ పేతురు 5వ అధ్యాయము 10వ వచనాన్ని చూడండి 1వ పేతురు 5వ అధ్యాయము 10వ వచనం పూర్వము చీకటి అయి ఉన్నారు ఆ చీకటి క్రియలలో చీకటి ఆలోచనలోనే ఉన్నారు కనుక ఆ చెడ్డ తలంబులు ఆ చీకటి క్రియలన్నీ మనలో నుంచి తొలగాలి అంటే దేవుడు ఏం చేస్తున్నారు చెప్పండి కొంచెము కాలము ఆ చీకటి క్రియలకు శ్రమలు కలిగినందున దేవుడు కొంతకాలము మనలలో దేవుడే ఉన్నారండి తగిన సమయములో ఆయన మిమ్ములను విడిపించి పరిపూర్ణులుగా చేస్తాడు అంట ఎందుకంటే కొంతకాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్ములను విడిపించి పరిపూర్ణులుగా చేస్తాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక నేరము చేసిన వారికి శిక్షలు ఉంటాయి ఈ లోకములో చట్టాలు అలాగే మనము కూడా ఈ లోకములో దేవుని ఆజ్ఞను మీరి దేవుని సన్నిధిలో ఆయన ఆజ్ఞలను తోసివేసినప్పుడు ఒకవేళ శ్రమ కలగొచ్చు కనుక ఆ శ్రమలో దేవుడు మన పక్షాన ఉన్నాడో లేడో కనుక దేవుడు మన మర్చిపోయాడేమో అని ఎన్నడూ కూడా మీరు అనుకోనే అనుకొనవద్దు ఎవరైనను క్రీస్తును కలిగి ఉన్నప్పుడు ఎవడైనను క్రైస్తవుడైనందుకు ఒకవేళ శ్రమలు అనుభవించిన యెడల ఆ పేరును బట్టి ఏని మీరు ఆయనను మహిమ పరచండి దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు మీకు తోడై ఉన్నాడు అలాగే హాస్పిటల్ నుంచి వచ్చిన చాలా వరకు చాలా మంది కూడా ఒక వారం రోజుల దాకా ఒక నాలుగు రోజులైనా సరే బెడ్ మీద కొద్ది నీరసంగా ఉంటారండి వాడు హాస్పిటల్లో మొదలైన కాడ నుంచే ఇప్పటి వరకు కూడా ఎంతో హుషారుగా ఎంతో శక్తిగా ఉన్నాడండి దేవునికి స్తోత్రం అలాంటి గొప్ప కార్యము నా దేవుడు చేశాడండి మేము కూడా ఏ విధంగా నడవాలో ఏ విధంగా ఉండాలని మేము కూడా తీర్మానం చేసుకున్నామండి ఆ విధంగా దేవుడు నడిపించాలని కోరుచున్నాను అలాగే నా జీవితం ఇంకా ఎన్నో మేలుడు చేసి ఉన్నాడండి మళ్ళీ అదే సమయంలో మా పక్క బెడ్లు వాళ్ళే మంచం మీద నుంచి పడిపోయి కాళ్ళు చేతులు చలనం లేని వాళ్ళు దేవుడు అటు ఒక బెడ్ మీద ఇటు ఒక బెడ్ మీద చూపిస్తున్నాడండి ఇది ఏంటి ప్రభువా అని మేము అనుకున్నప్పుడు దేవుడు నా బిడ్డ డాబా మీద నుంచి పడ్డప్పుడు చిన్న గాయము కూడా కలగకుండా చేశాడండి దేవునికి స్తోత్రం ఈ సాక్ష్యం అనేక దినాల నుంచి చెప్పుకుందాం అనుకున్నా కానీ చెప్పుకుంటలేదు డాబా మీద నుంచి పడిపోయింది నా బిడ్డ బొర్రలు ఇక్కడ ఇలా తిరుక్కుంటూ పడిపోయిందండి వాంతులైన వాంతులు అవ్వకూడదన్నారు వాంతులైతే ఆ సమయప్పుడు నేను సన్నిధిలో ఉన్నానండి వెంటనే దైవజనులకి చెప్పాను దైవజనులు కూడా ఎంతో బాధపడుకుంటూ నువ్వేమీ భయపడబో కానీ బలిపేట మీదకి ఎక్కంగానే మొట్టమొదటిగా బిడ్డ గురించి ప్రార్థన చేశారండి దేవునికి స్తోత్రం అలాగే అమ్మగారు కూడా అయ్యా డబ్బులు ఉన్నాయా అన్నారు ఉన్నాయమ్మా అని చెప్పారు భయపడబోక అయ్యా బిడ్డకి ఏమవుదని ధైర్యం చెప్పారండి అదే విశ్వాసంతో అదే నమ్మకంతో తీసుకుని బిడ్డని హాస్పిటల్కి తీసుకెళ్ళి హాస్పిటల్కి వెళితే డాక్టరు ఒక్క ట్యాబ్లెట్ కూడా అవసరం లేని బిడ్డ భాగం వెళ్ళిపోరన్నాడండి దేవునికి స్తోత్రం అలాంటి గొప్ప కార్యం చేశాడండి అది నా విషయంలో కూడా పోయిన కరోనా విషయంలో గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం అయ్యి ఎంతో ఎంతో బాధపడ్డానండి
అసలు ఎటన పోయి దూకి చచ్చిపోదాం, ఆ బాధ తట్టుకోలేక ఎటన పోయి చచ్చిపోదామని అనేక సార్లు ప్రయత్నించి చేద్దాం అనుకున్నానండి. అంత విపరీతంగా అంత బాధపడ్డానండి. అసలు చనిపోతే నేను ఈ బాధ తట్టుకోలేకపోతున్నా. నా తల్లిదండ్రులే కానీ భార్య వీళ్ళు చూస్తుంటే, బిడ్డలు చూస్తుంటే ఎంతో బాధపడుతున్నారు. నా కోసం ఎంతో కన్నీరు కారుస్తున్నారు. ఇటు నా బాధ ఏమి చేయాలో వారిని చూడలేక ఏ అల్లల్లో ఆడిపోయానండి. అలాంటి సమయం అప్పుడు కరుణ ఎంతో ఉగ్రతంగా ఉన్నా కానీ దైవజనులు మమ్మల్ని కేకేసి ఈ సన్నిధిలో ఉండయా అని సన్నిధిలో ఉంచి, అలాగే హాస్పిటల్లో చూపించుకున్నానికి డబ్బులు లేకపోతే వారే డబ్బులు ఇచ్చి మాకు నాకు హాస్పిటల్లో చూపించుకోమన్నారండి. హాస్పిటల్లో చూపించుకుంటే ఏమీ లేదయ్యా, బాగానే ఉందన్నారు. ఇక ఎమ్మట్లోనే అయ్య గారు ఇక్కడ ప్రార్థనలో ఉంచి ప్రార్థన చేశారండి. ప్రార్థన చేసిన కొన్ని రోజులు కూడా కాదు, 2 రోజుల్లోనే మళ్ళీ మామూలు మనిషిగా నా దేవుడు నన్ను చేశాడండి. దేవునికి స్తోత్ర. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్క గ్యాస్ టాబ్లెట్ వేయటం నేను చూడలేదండి. నేను కావాల్సినన్ని ఏది పడితే అది ఎలా పడితే అది తింటున్నాను. ఇప్పటి వరకు కూడా నేను ఒక్క టాబ్లెట్ కూడా వేయలేదండి. దేవునికి స్తోత్రం. అలాంటి గొప్ప కార్యంలో నా కుటుంబంలో నా దేవుడు చేశాడండి. బిడ్డకు బాగున్నప్పుడు కాడి నుంచి కూడా దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడండి. గిద్యోను భయపడకు పరాక్రమ గల బలాజ్యుడు అన్నాడండి. దేవునికి స్తోత్రం. అలా దేవుడు ప్రతిదినము కూడా వాగ్దానము ద్వారా, వాక్యము ద్వారా మాట్లాడుతూ బలహీనులైన మమ్మల్ని బలపరుస్తూ ఎంతో ధైర్యాన్ని ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం. ఆ విశ్వాసమంత్రి బలాన్ని బట్టి, పరిశుద్ధాత్మ శక్తిని బట్టి ప్రతిదినము కూడా నా కొరకు, నా బిడ్డల కొరకు మొరపెట్టిన దైవశల్యకి పదాభివందనాలు చెల్లిస్తున్నానండి. నేను ఎందుకంటే ఈ లోకంలో నశించిపోతున్న వాడిని, నేను ఈ లోకంలో ఎక్కడో పాపుల్లో ప్రధాన పాపిని నేను గొడవకి వెళ్ళానంటే ఎలా కొట్టానో కూడా తెలియదండి. అలాగా అలా రౌడీజంగా అలాగే చేసేవాడినండి నేను. అలాంటి వాడిని నేను ఈరోజు నా ఊర్లో నన్ను చూస్తే చాలా ఆశ్చర్యపోతారండి. ఒక్క పాట పాడరా అంటారండి నన్ను. ఒక్కసారి దేవుని వాక్యమే కానీ ఒక్క పాట పాడరా అని. అరే ఒకప్పుడు, అరే అక్కడ గొడవ జరుగుతుంది, ఇక్కడ గొడవ జరుగుతుంది అని ఫోన్ చేసి నాకు అక్కడ పాట పాడాలి, ఒక పాట పాడింది కానీ రారా అంటున్నారండి. అదంతా నా దయ, నా ప్రార్థన, నా బలము కాదు కానీ విశ్వాసముందరి బలాన్ని బట్టేనండి. ఈ లోకంలో కొట్టుకుపోతున్న నన్ను దేవుడు ప్రేమించి ఇంత గొప్ప ఆత్మీయ తల్లిదండ్రుల దగ్గరికి నడిపించి నిజ దేవుడు గురించి నాకు తెలియజేసి సత్య మార్గంలో నడిపించారండి దైవజనులు. అనేకసార్లు నాకు తెలియజేశారు, అనేకసార్లు దైవజనులు నా బాధలు అనేకసార్లు నా కుమారుడా అని నన్ను అత్తుకొని